हेलो फ्रेंड्स, नेनु सरलानी. वेलकम बैक टू माय चैनल सरला कुक बुक. इवाल मन रेसीपी क्रिस्पी चामगड्ड. चाला यम्मी रेसीपी अंडी. मीरु कूडा तप्पकुंडा ओकसारी ट्राई चेयंडी. सो दीनिकि कावाल्सिन पदार्थालु चेसे विधानं चूसेद्दामा. ఇది హాఫ్ కేజీ చామగడ్డ అండి. ఉడకబెట్టి నేను తోలు తీసి పెట్టుకున్నాను. హాఫ్ కేజీ చామగడ్డ, ఎండు మిరపకాయలు ఒక 4 5 ఎండు మిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఆయిల్, కొంచెం బియ్య పిండి అండి, నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, ఇది ఆవాలు జీలకర్ర అండి. ఇది కొంచెం మినపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలండి. ఇవి వెల్లుల్లిపాయ, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు కొంచెం షాలో ఫ్రై చేసుకొని ఉప్పు వేసుకొని వాటర్ లేకుండా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఇది అవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఇదిగో ఇలా ఉండాలి. వాటర్ లేకుండా పౌడర్ చేసుకున్నానండి. ఇది చామగడ్డ నేను హాఫ్ ఆయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది వేసి కలుపుకుందాం మనం. అని ఈవెన్గా అన్ని గడ్డలకు అంటేటట్టుగా కలుపుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. అది కొంచెం చిటపటలాడినాక మినపప్పు అండి. మినపప్పు కొంచెం ఫ్రై కానిద్దాము. కొంచెం మంచి వాసన వచ్చేదాకా ఫ్రై కానిద్దాం మినపప్పు. మినపప్పు కూడా ఎగిపోయింది. ఇప్పుడు మనము చామగడ్డ వేసేస్తాం. ఇప్పుడు చామగడ్డ కొంచెంసేపు సిమ్లో ఫ్రై కానిద్దామండి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై కానిద్దాం. చూద్దామండి. ఇదో ఇలానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకు చామగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం ప్రొసీజర్ సిమ్లో పెట్టే చేసుకోవాలండి. నిదానంగా చామగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. చూసారండి, సిమ్లోనే మనం ఫ్రై చేస్తుంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది సాంబార్ రైస్ తోటి మంచి సైడ్ డిష్ అండి. ఇది కొంచెం ఇంకొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం కలర్ రానిద్దామండి. చూద్దామండి. మనం ఇప్పుడు సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. నేను 60% ఉడికిచ్చాను కదండి చామగడ్డ, అందుకనే చూసారా విరగకుండా మనకు ఫ్రై అవుతాయి అన్నమాట. మనం ఓవర్ బాయిల్ చేసేసుకుంటే ఇవి విరిగిపోతాయి. ఇలా కలుపుతూనే మనము ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. మీరు సాల్ట్ మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే దీన్ని కరెక్ట్గా వేసాను. మీరు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. చూసారండి, మన చామగడ్డ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. మనం వేసిన కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ మంచిగా
ఫ్రై ఇప్పుడు మనము మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది వేస్తాం ఇప్పుడు పౌడర్ వేసుకున్నాం కదండి మళ్ళా సిమ్ లో పెట్టి మనము ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం ఇప్పుడు మనం వేసిన మసాలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం బియ్యం పిండి వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాం కదండి కొంచెంసేపు మళ్ళా సిమ్ లో పెట్టుకుందాం మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకుందాం అప్పుడు మసాలా మొత్తం మంచిగా బైండ్ అవుతుంది ఇప్పుడు చూద్దామండి సో మన మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు లాస్ట్ గా మనం కొంచెం నిమ్మ రసం యాడ్ చేసుకుందాము మన క్రిస్పీ చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసేసుకుందాం సరే మసాలా మొత్తం చామగడ్డకి అంటుకొని ఎంత మంచిగా క్రిస్పీగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మన క్రిస్పీ చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్కి మంచి సపోర్టింగ్ డిష్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్